శుభోదయం. ఈరోజు మనందరికీ అన్నీ శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉంటే సరిపోదు, ఆ కలల కోసం కష్టపడే తత్వము ఉండాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరతృతువు, శుక్లపక్షం, నవంబర్ 15, 2021, సోమవారం. తిథి ఏకాదశి ఉదయం 6:39 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తరాభాద్ర, సాయంత్రం 6:09 వరకు, తదుపరి రేవతి. యోగం వజ్ర, రాత్రి 1:36 వరకు, తదుపరి సిద్ధి. కరణం విష్టి, ఉదయం 6:39 వరకు, తదుపరి భవ. రాత్రి 7:17 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:11, సూర్య అస్తమయం సాయంత్రం 5:33, చంద్రోదయం మధ్యాహ్నం 3:10, చంద్ర అస్తమయం రాత్రి 3:33, అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:01 వరకు, యమగండం ఉదయం 10:27 నుండి 11:52 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:17 నుండి 2:42 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:15 నుండి 1 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:31 నుండి 3:16 వరకు. వర్జ్యం ఈరోజు లేదు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 1:02 నుండి 2:44 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. శుభ గడియలు సాయంత్రం 6:09 నుండి 7:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:20 వరకు. నవంబర్ 15 సోమవారం. ఈరోజు తిథి ఏకాదశి. ఉదయం 6:39 వరకు ఉంది. ఏకాదశి వృద్ధి తిథి అయిందని నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా. తదుపరి వచ్చి ద్వాదశి పక్షచిత్ర తిథి అవడం వల్ల ఉదయం 10:53 వరకు ఉన్న సమయాన్ని తిథి రంధ్రం కింద వదిలివేసి ఆ తర్వాత సమయాన్ని శుభకార్యాలకు వినియోగించుకోవచ్చు. అంటే ఈరోజు ఉదయం 10:53 నుంచి మంచి సమయం ఉంది. అంతేకాకుండా ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు చంద్రుడు మీనరాశిలోను, సూర్యుడు తులారాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సింహరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. తారాబలం ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర, రేవతి. రేవతి నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు గుళిక కాలం 8:00 కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. కూచిపూడి నృత్యకారులు, నటులు వేదాంతం సత్యనారాయణ శర్మ గారి వర్ధంతి. స్వాతంత్ర సమరయోధులు గాంధేయవాది వినోబా భావే గారి వర్ధంతి. వరుణ గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షల్ గారి
జయంతి. జంట కవులు వెంకట రామకృష్ణ కవులలో మొదటి వారైన ఓలేటి వెంకట రామకృష్ణ శాస్త్రి గారి జయంతి. స్వాతంత్ర సమరయోధులు తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేసిన కల్లూరి చంద్రమౌళి గారి జయంతి. తెలుగు సాహితీవేత్త నల్లాన్ చక్రవర్తి శేషాచార్యులు గారి జయంతి. నవలా రచయిత్రి తెన్నేటి హేమలత గారి జయంతి. భారత మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 15 సోమవారం దినఫలాలు ఒక్క మాటలు. మేషరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృషభ రాశి గందరగోళంగా ఉంటుంది. మిథున రాశి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. కర్కాటక రాశి మంచి యోగం ఉంటుంది. సింహరాశి సుఖమైన జీవనం ఉంటుంది. కన్యారాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులారాశి మీరు కోరుకున్నట్లు జరిగినందుకు సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి దైవభక్తిగా ఉంటారు. ధనస్సు రాశి విజయం మీ వైపే ఉంటుంది. మకర రాశి శాంతంగా ఉండాలి. కుంభరాశి ఏదో తెలియని భయం వెంటాడుతోంది. మీనరాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.